నమస్తే రైతులందరికీ నమస్కారాలు వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే వ్యవసాయ మొక్కలకు ఎక్కువగా నత్రజని పాస్పేటు పొటాసు ఈ మూడు రకాల పోషకాలు అనేటివి మొక్కలకు ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి అయితే చాలామంది రైతన్నలు వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే ఈ నత్రజని మరియు ఈ పాస్పేటు ఉన్నటువంటి ఎరువులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీనివల్ల ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతున్నట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు దీని గల కారణాలు చూసుకున్నట్లయితే ఈ నత్రజని మరియు ఈ పాస్పేటుకు మార్కెట్ మార్కెట్లో ధర అనేది తక్కువగా ఉండడం వలన దీన్ని ఎక్కువ శాతంలో ఉపయోగిస్తున్నారు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ పొటాస్కు రేటు ఎక్కువగా ఉండడం వలన దీన్ని తక్కువ శాతంలో ఉపయోగిస్తున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే మార్కెట్లోకి జర్మన్ టెక్నాలజీస్తోనే ఖాళీ సంస్థ వారి ఎస్ఓపి అనే ప్రొడక్టుని మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది మరి ఇది ఎలా ఉపయోగపడుతుంది దీన్ని మనము ఒక ఎకరానికి ఎంత శాతంలో ఉపయోగించుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే వ్యవసాయ పంట సాగులలో ఈ పొటాస్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మనం గనక చూసుకున్నట్లయితే వ్యవసాయ పంట సాగులలో ఈ పొటాస్ అనేది మొక్కలకు రోగ నిరోధక శక్తిని అందించటానికి ఈ పూత ఖాతా ఎక్కువగా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి మొక్కలకు మరియు గింజలకు కాయలకు రంగు నాణ్యత ఎక్కువగా రావటానికి ఈ పొటాస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యవసాయ పంట సాగులలో మనము మొక్కలకు నత్రజని ఫాస్ఫేట్ పొటాసు ఈ మూడు రకాల ప్రధాన పోషకాలను సమ భాగాల్లో మొక్కలకు అందించినప్పుడే అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీ వారి ఎస్ఓపి గురించి కనుక చూసుకున్నట్లయితే దీనినే పొటాషియం సల్పేటు లేదా సల్పేటా పొటాస్ అని పిలుస్తూ ఉంటారు ఇందులో యాభై శాతం పొటాషియం ఉంటుంది పద్దెనిమిది శాతం సల్పేటు అనేది ఉంటుంది అధిక క్లోరైడ్ ఉన్న భూములలో ఇది ఎంతోగానో ఉపయోగపడుతూ ఉంటుంది దీనిని ఎక్కువగా వాణిజ్య పంటలకు మరియు నూనె గింజ పంటలకు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎంఓపితో చూసుకున్నట్లయితే ఇందులో నలభై శాతం వరకు క్లోరైడ్ అనేది తక్కువగా ఉంటుంది దీనిని జర్మన్ టెక్నాలజీతోని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది దీన్ని మనము వాడుకోవడం ద్వారా నేల యొక్క పిహెచ్ స్థాయిని సమానంగా పెంచుతుంది ఎంఓపి అంటే మ్యూరోటాపొటాసులో అధిక క్లోరైడ్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఎక్కువగా వాడినప్పుడు ఆకులు మొత్తం కూడా పేలిపోవడము ఈ కాయల సైజు అనేది తక్కువగా రావడము ఇలాంటి సమస్యలు అనేటివి ఈ తో జరుగుతూ ఉంటాయి కానీ ఎస్ఓపి అంటే ఈ కాలివారి ఎస్ఓపి వల్ల ఇలాంటి సమస్యలు అనేవి ఏమీ ఉండవు ఎందుకని అంటే ఇందులో క్లోరైడ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే ఇది ఈ భూమిలో నిల్వ ఉన్నటువంటి భాస్వరం కావచ్చు కాల్షియం కావచ్చు ఏవైనా పోషకాలు కనుక భూమిలో నిల్వ ఉన్నట్లయితే వాటిని మొత్తం కూడా మొక్కలకు అందటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది గ్రాన్వెల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని మనము అన్ని రకాల ఎరువులతోని మిక్స్ చేసుకొని మనము వాడుకోవచ్చు వీటిని మనము అన్ని రకాల వాణిజ్య మరియు అన్ని రకాల కూరగాయ పంట సాగులలో వీటిని మనము వాడుకోవచ్చు ఇవి మొత్తం కూడా గ్రాన్యుల్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈ గ్రానువెల్స్ని మనము వ్యవసాయ పంట సాగులలో వేసినప్పుడు ఈ గ్రాన్యుల్స్ వెంటనే భూమిలో కరిగిపోయి మొక్కలకు వెంటనే అందడం జరుగుతుంది అయితే బయట ఉన్నటువంటి మార్కెట్లో ఒక యాభై కేజీల బస్తాలో ఎంత శాతంలో పోషకాలు ఉంటాయో ఈ పది కేజీల బస్తాలు కూడా అంతే శాతంలో పోషకాలు అనేటివి ఉంటాయి వీటిని మనము మామిడి అరటి బత్తాయి నిమ్మ దానిమ్మ అన్ని రకాల వాణిజ్య మరియు అన్ని రకాల నూనె గింజ మరియు అన్ని రకాల కూరగాయ పంట సాగులలో దీన్ని మనము వాడుకోవచ్చు ఇది మనకు బయట ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులలో మనకు అందుబాటులో ఉన్నాయి ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి